స్లోగన్ సార్ చెప్పారు చాలు చాలు దళితుల భూమికి దారిని ఆక్రమించిన లంబోదరుడి పైన చర్య తీసుకోవాలి. కట్ట చెరువును ధ్వంసం చేసిన లంబోదరుడి పైన చర్య తీసుకోవాలి. 10 లక్షల రూపాయలు ప్రభుత్వ వ్యయంతో నిర్మించిన కట్టాలను కట్టడం ధ్వంసం చేసిన లంబోదరుడి పైన చర్య తీసుకోవాలి. పదే పదే దాడి చేస్తున్న లంబోదరుడి పైన చర్య తీసుకోవాలి. దళితులపై దౌర్జన్యం చేసిన లంబోదర్ రెడ్డిని అరెస్ట్ చేయాలి. దళితుల భూమికి దారిని అడ్డగించిన లంబోదరుడి పైన చర్య తీసుకోవాలి. పత్తిపల్లి సుబ్రహ్మణ్యం, నేను ఐఎఫ్డి జిల్లా కార్యదర్శి చిత్తూరు. ఈరోజు కార్వేట్ నగరం మండలం ఎదురుగుప్ప మండలం మాంబేడు పంచాయతీకి సంబంధించినటువంటి ప్రాంతంలో అక్కడ దళితులు రాజేంద్ర లేట్ చెంగయ్య కుమారు లేనటువంటి రాజేంద్ర నాదమునికి దాదాపు కొంత భూమి మామిడి తోట ఉంది. ఈ మామిడి తోటకి పూర్వం నుంచి నేరేడుగుంట కట్ట చెరువు మీదుగా దారి ఉండేది. ఈ దారిని ఆ గ్రామ శ్రేణి లంబోదర్ రెడ్డి గతంలో చాలాసార్లు ఆక్రమణ చేస్తే ఆ దానికి ఆ దారి లేదని చెప్పి ఆ చెంగయ్య ఆ దారి పక్కనే ఊరేసుకొని చనిపోవడం జరిగింది. స్పందన వచ్చిన ప్రభుత్వం న్యాయ నాయకులు కూడా వెంటనే దారి అక్కడ దారి ఏర్పాటు చేయడం జరిగింది. మరలా 3 నెలల తర్వాత దారిని కబ్జా చేసినాడు. అప్పుడు ఇది ప్రశ్నిస్తే రెవెన్యూ అధికారుల సమక్షంలోనే ఈమెను చెప్పుతో కొట్టడం జరిగింది. ఆ వీడియోలు అవన్నీ కూడా పెట్టి కేసు అధికారులు ఫైల్ చేసినారు. ఎస్సీ ఎస్టీ కేసు వాళ్ళ కుటుంబ సభ్యులపైన పెట్టి నమోదు చేసినారు. కానీ ఇప్పుడు మళ్ళీ కూడా ఈ నెల 9వ తేదీ 10వ తేదీల్లో మళ్ళీ ఆ రోడ్డును నామరూపాలు లేకుండా చేసి పెద్ద పెద్ద గిన్నెలు చేసి పెద్ద పెద్ద గుట్టను ధ్వంసం చేసి నేరేడుకుంట కట్ట చెరువుని కట్టని మొత్తం పూర్తి చేయడం జరిగింది. కాబట్టి దళితుల పొలానికి వెళ్ళేటువంటి దారిని అడ్డగించినాడు. అడ్డగించిన వాళ్ళపైన దౌర్జన్యం చేసిన లంబోదర్ రెడ్డి పైన కఠినమైన చర్యలు తీసుకోవాలి. అతనిపైన ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలి. రెండోది, దళితుల రోడ్డును ఆక్రమించి దళితుల ఆవేదనకు గురి చేస్తున్నాడు కాబట్టి అతనిపైన పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి ఈ దళిత రాజేంద్ర కుటుంబానికి రక్షణ కల్పించాలని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను. గౌరవనీయ ముఖ్యమంత్రి గారు చెట్టు నీరు పథకంతో చాలా ప్రతిష్టాత్మకంగా ఆ కట్టను నిర్మించారు. ఆ కట్టకి ఆమె ఇచ్చినటువంటి తూములు ధ్వంసం చేసి ఆయన దాన్ని పాత సామాన్లకు అంగిడికి తరలించారంటే ఈ ప్రభుత్వ అధికారులు అక్కడ సచివాలయం అక్కడ మండల అధికారుల వ్యవస్థ ఎట్టుందో మీరు ఒకసారి గమనిస్తే సరిపోతుంది. కాబట్టి జిల్లా కలెక్టర్ వారు అక్కడ న్యాయం జరగలేదు కాబట్టి ఇక్కడికి వచ్చినాం. జిల్లా కలెక్టర్ వారు తగు చర్యలు తీసుకొని మాకు న్యాయం చేస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం. నమస్తే. మాంబేడు గ్రామానికి చెందినటువంటి సురేంద్రనాథ్, కార్యదర్శి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ చిత్తూరు జిల్లా కమిటీ. వెదురుకుప్ప మండలం మాంబేడులో ఉన్నటువంటి ఒక దళిత కుటుంబాన్ని, అగ్రకులానికి చెందినటువంటి లంబోదర్ రెడ్డి అనేక విధాలుగా ఇబ్బందులు పెడుతున్నాడు. వాళ్ళ భూమికి దారి లేకుండా మొత్తం కూడా సదును చేసి వాళ్ళను దారిలో పోనివ్వకుండా చేస్తున్నాడు. అలాగే వాళ్ళపైన దాడి చేస్తున్నాడు. అతనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అక్కడ లోకల్గా ఉన్నటువంటి సచివాలయ అధికారులు కానీ అలాగే రెవెన్యూ అధికారులు కానీ ఈ సమస్యను పరిష్కరించడంలో విఫలమైనారు. అలాగే చిత్తశుద్ధి లేదని చెప్పి మేము కూడా భావిస్తున్నాము. అందుకని ఈరోజు కలెక్టర్ దృష్టికి ఈ సమస్యను తీసుకొస్తున్నాము. వెంటనే కలెక్టర్గా స్పందించాలి. వెంటనే స్పందించి అక్కడ ఉన్న లంబోదర్ రెడ్డి పైన అనేక రకాలైనటువంటి పీడీ యాక్ట్ కావచ్చు, ఆర్ఆర్ యాక్ట్ కావచ్చు, అనేక రకాలైనటువంటి కేసులు నమోదు చేయాలా. అలాగే అక్కడ ఉన్నటువంటి నేరేడుకుంటను చదును చేసి లోతు పెంచి ఇరిగేషన్ ద్వారా 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. ఆ డబ్బులు కూడా లంబోదర్ రెడ్డి నుండి రికవరీ చేయాలని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.